పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంగన్వాడి కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెన్షన్ తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడి సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలకు అమ్మఒడి, ఇళ్ల స్థలాలు, బీమా సౌకర్యం వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ లో అదనంగా బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు సెంటర్ అద్దెలు చెల్లించాలని కోరారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 3 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్పర్లకు వర్కర్లుగా గ్రామం, మున్సిపాలిటీని యూనిట్ గా తీసుకుని సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు, ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు వయో పరిమితిని సడలించి సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సర్వీస్ లో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించడంలో, పిల్లల్ని బడికి అలవాటు చేయడంలో కీలక పాత్ర వహిస్తా ఉన్నారు. కరోనా కాలంలో కూడా గర్భిణీలు, బాలింతలు సేవలే కాకుండా ఈరోజు పిల్లలకి ఆహారం అందించారు, క్వారంటైన్ సెంటర్లో పనిచేశారు. ఇటువంటి అంగన్వాడీల్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. అనేక సార్లు అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఏమాత్రం స్పందించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఫిబ్రవరిలో పెట్టే బడ్జెట్లో ఐసీడీఎస్కి నిధులు పెంచాలని చెప్పేసి, అట్లనే పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, అట్లనే అంగన్వాడీలకి కూడా సంక్షేమ పథకాలు, అది అమ్మఒడి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ బీమా కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి, అట్లనే ఈరోజు అంగన్వాడీ పని చేయడానికి ఫోన్లు ఇచ్చారు, చాలా నాసిరకం ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు కెపాసిటీ సరిపోవట్లేదు, ట్యాబులు ఇవ్వాలని చెప్పేసి, అట్లనే హెల్పర్ల ప్రమోషన్లు, రాజకీయ జోక్యం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని, సూపర్వైజర్ పోస్టులు వేసి. హైమావతి, పశ్చిమ గోదావరి జిల్లా. గత 45 సంవత్సరాలుగా అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు అనేక సేవలు అందిస్తూ ఉన్నాము. అంగన్వాడీ కేంద్రాల ద్వారానే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, సెంట్రల్ గవర్నమెంట్గా ఉన్నది ఇది. అలాంటిది ఈ రోజున వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. దీన్ని ఉపసంహరించుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలుగానే ఉండాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న స్కీమ్ కాబట్టి దీన్ని అంగన్వాడీలకి బడ్జెట్ పెంచి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇన్ని రకాల సేవలు అందిస్తున్న అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అలాగే సూపర్వైజర్ పోస్టుకి వయోపరిమితి లేకుండా సూపర్వైజర్ పోస్టుల్ని భర్తీ